కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో గత కొద్ది రోజులుగా అనేక దొంగతనాల్లో పాలు పంచుకుంటున్న ఇరువురు దొంగలను సోమవారం రోజున అరెస్ట్ చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ తెలిపారు. సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇద్దరు గరానా దొంగలను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం ఉదయం వేములవాడ పట్టణంలోని జగిత్యాల రోడ్లో గల సాయి రక్ష దాబా సమీపంలో ఎస్ఐ మాలకొండ రాయుడు నేతృత్వంలో పోలీసులు సొల్లు రాజు, షేక్ మంజులా అనే ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్, జమ్మికుంట, హుజూరాబాద్, వరంగల్ జిల్లాల్లోని మట్టెవాడ ఏరియాలో దొంగతనాలు చేయటమే కాకుండా పలుమార్లు అరెస్టు కాబడి జైలు శిక్ష కూడా అనుభవించారని, దీంతోపాటు వేములవాడ పరిసర ప్రాంతాల్లోని కొదురుపాక, కొనాయిపల్లి, మర్రిపల్లి, మల్లారం గ్రామ శివార్లలోని పలు దేవాలయాల్లో కూడా దొంగతనాలు చేస్తూ హుండీలను పగలగొట్టి నేరాలకు పాల్పడినట్టు తెలిపారు. వీరి వద్ద నుండి ఓ మోటార్ సైకిల్తో పాటు బంగారు గొలుసు, పుస్తెల్తాడు, వెండి హారం, ఓ వెండి కిరీటం, 25,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రకాంత్, పలువురు సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.